అసలు ఈరోజు మోడీ గారు రేపు మన రాష్ట్రానికి వస్తున్నారు కేసీఆర్ కు ఎదురెళ్ళే ధైర్యం ఉందా ఇన్ని సంవత్సరాలు డివట్లు పాడుకున్నారు కదా ఇద్దరు కలిసి ఆడుతూ పాడుతూ ఇన్ని సంవత్సరాలు మీరు బాగున్నారు ఇప్పుడు ఎదురెళ్ళి మన సమస్యల గురించి మాట్లాడాల్సిన అవసరం కేసీఆర్ కు లేదా డివట్లు పాడుకున్నంత కాలం ఎలాగో మాట్లాడలేదు ఎలాగో ఒక ప్రశ్నకు సమాధానం లేదు ఒక ప్రాజెక్ట్ తెచ్చుకుంది లేదు విభజన హామీలు అమలు చేయింది లేదు మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చింది లేదు అయ్యా కేసీఆర్ నేను రుణమాఫీ చేయలేకున్నాను కనీసం నువ్వన్న రుణమాఫీ చేయయ్యా అని అడిగింది లేదు ఇప్పుడు చెడిందో ఏమైందో మనకు తెలియదు కనీసం ఇప్పుడైనా అడుగుతాడు అనుకుంటే ఇప్పుడు ఎదురెళ్ళే ధైర్యం లేదు పిల్లలాగా దాక్కుని తిరుగుతున్నాడు కదా కేసీఆర్ సార్ ఎందుకు అని అడుగుతున్నాం మీకు సిబిఐ అంటే భయమా ఈడి అంటే భయమా ఎంక్వైరీ అంటే భయమా మీకు ఎందుకు దాక్కుని తిరుగుతున్నారు మీకు దమ్ముంటే మోడీకి ఎదురెళ్ళాలి కదా ఎదురెళ్ళి బాగున్నప్పుడు అడగని ప్రశ్నలు కనీసం ఇప్పుడన్నా అడగండి మా విభజన హామీలు ఏమైనాయని అడగండి మా బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయని అడగండి ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు ఒక్కటి మీరు చేసింది లేదు ప్రజల పక్షాన నిలబడింది లేదు మరి మీరు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నట్లు దయచేసి రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేసుకుంటే మన రాష్ట్రం ఎంతో బాగుపడుతుంది నేను ఒక్కదాన్ని మాట్లాడితే ఏమవుతుందమ్మా మీలాంటి వాళ్ళు మాట్లాడాలి ఎక్స్పర్ట్స్ మాట్లాడాలి అందరూ మాట్లాడాలి ప్రతిపక్షాలు మాట్లాడాలి అందరూ లేవనెత్తుతే కదా మేము ఏ ఏజెన్సీకి పోయినా కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి అంటున్నారు వాళ్ళు మాకు చెప్తున్న మాటే ఇది మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి మాకు సులభమవుతుంది ఎంట్రెన్స్కు అని మీలాంటి వాళ్ళు అందరూ మాట్లాడాలి మీది కాదా తెలంగాణ నేను తెలంగాణ బిడ్డను మీరు తెలంగాణ బిడ్డలు గారా ఇంతమంది ఉన్నాం కదా మరి కళ్ళ ముందరనే ఇంత ఇన్ని వేల కోట్ల డబ్బులు అవినీతి జరిగింది అసలు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కదా కేసీఆర్ సారు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నాం ఇక 8 సంవత్సరాలలో ఇంత చేస్తే ఇంకొకసారి అధికారం ఇస్తే ఇంక ఈయన ఏం చేస్తాడు అమ్మేస్తాడు కదా అసలు టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు ఉంది ఎక్కడి నుంచి వచ్చింది డబ్బంతా ఒకప్పుడు స్కూటర్లో తిరిగే కేసీఆర్ గారు ఇప్పుడు విమానాలు కొంటున్నాడు హెలికాప్టర్లు కొంటున్నాడు బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఒక పార్టీ పెట్టాడు ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ డబ్బంతా ప్రజల డబ్బు కాదా తెలంగాణ ఖజానాను కొల్లగొడితే వచ్చిన డబ్బు కాదా ఇదంతా దోచుకున్న డబ్బు కాదా పోనీ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమని చెప్పండి ఎవరు రాసిచ్చాడు ఈయనకి ఇంత ఆస్తి సడన్ గా దమ్ముండాలి కదా దమ్ము లేదు కాళేశ్వరం కేసీఆర్ అవినీతి పరుడు కాలేదనుకోండి కాదనుకోండి మా రాష్ట్రానికి ఇది మీరు చేస్తారన్నారు కదా అని మోడీ దగ్గర మెమరాండం ఇవ్వచ్చు ఇప్పుడు అవినీతి చేశాడు కదా మోడీ దగ్గర మెమరాండం ఇస్తే మోడీ గారు వెంటనే మరి నువ్వు చేసిన అవినీతి ఏమిటి అని అడుగుతాడు కదా దాని మీద కూడా నేను స్పందించనా అని అడుగుతాడు కదా ఈయనకు దమ్ముండాలి కదా ఈయన నిజాయితీ పరుడు అయితే కదా అందుకే కదా దాక్కుని తిరుగుతున్నాడు పిల్లిలాగా మన రాష్ట్రానికి వస్తున్నాడండి ప్రైమ్ మినిస్టర్ ఈస్ కమింగ్ టు అవర్ స్టేట్ ఇదే రామగుండంకి వస్తున్నాడు ఆర్ఎఫ్సిఎల్ మనది కదా మనది ఓపెన్ చేయడానికి వస్తున్నాడు కదా అసలు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ ఆర్ఎఫ్సిఎల్ ఎప్పుడూ ఓపెన్ అవ్వు కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దీని మీద కృషి చేసి 10,000 కోట్ల రూపాయలు బెయిల్అవుట్ ప్యాకేజ్ కూడా ప్లాన్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఇది విద్యుత్తుతో కాకుండా గ్యాస్తో కేజీ బేసిన్ నుంచి గ్యాస్తో చేయాలని 4,000 కోట్ల రూపాయలతో అయినా సరే చేయాలని రాజశేఖర రెడ్డి గారు ఏనాడో ప్లాన్ చేసి ఈ ప్రాజెక్టు ఓపెన్ చేయాలని 2008-09లోనే పనిచేశాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆ సంవత్సరంలోనే 13 సంవత్సరాల కిందటే ఈ ఆర్ఎఫ్సిఎల్ ఓపెన్ అయిపోను ఈ నాయకులందరికీ ఇది మళ్ళీ ఓపెన్ చేయడానికి 13 సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలేదు ఆ తర్వాత కేసీఆర్ పట్టించుకోలేదు ఇప్పుడు మోడీ వచ్చి జాతికి అంకితం చేస్తున్నాడు సరే దండాలు మంచిదే చేస్తున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నారు మన ప్రాజెక్ట్ అవుతుంది మంచిదే కానీ మన రాష్ట్రానికి ప్రైమ్ మినిస్టర్ వస్తుంటే మీరు గలవచ్చు కదా ఎయిర్పోర్ట్లో గలవచ్చు లేకపోతే ఇక్కడ గలవచ్చు ఎక్కడ గలవకూడదు సార్ మాకు అవసరాలు ఉన్నాయి అని నైస్గానే అడగచ్చు కదా కనీసం అది కూడా లేదంటే ఏమనుకోవాలి కేసీఆర్ని అహంకారి అనుకోవాలి కదా నీ అంతా అనుకోవాలి కదా మీకు పడకపోతే ప్రజలు సఫర్ అవ్వాలనా చంద్రబాబు ఒక కామెంట్ చేశారు.